డిఎస్పీ చంద్రశేఖర్. సార్, రాజేష్ ఇంకో మనిషి కలిసి రాళ్ళమెట వైపు కారులో వెళ్తున్నారు సార్. ఐసీ, వెంటనే బయలుదేరుస్తున్నా. ఈసారి అతను నా చేతిలోంచి ఎలా తప్పించుకుంటాడో చూస్తాను. నుంచి తప్పించుకోవటం అన్యాయం చేయడం అంత తేలిక కాదు. మీ వాళ్ళు ఎవరిని కదలొద్దని చెప్పు. కదిలేరా, నిన్ను షూట్ చేస్తాను. ఎవరు కదలొద్దు. మా వాళ్ళు ఎక్కడ దాచారో చూపించు. కద లోపలికి వెళ్ళి వాళ్ళని తీసుకురండి. రాజా, లలిత పురుడు వచ్చేలా ఉందిరా. ముందు మీరు ఇక్కడి నుంచి బయటపడాలక్క. ఎవరైనా వాళ్ళు తోలుకొచ్చారో మీ బాస్ ప్రాణాలు గాల్లో కలిసిపోతాయి. అక్క, మీరు పదండి. ఎట్లుందిరా? లలిత, లలిత అక్క, లలిత అరుపులు వాళ్ళు పెట్టే మన ముగ్గురు ప్రాణాలకే అపాయం. అయితే ఏం చేయండి? లలిత నోరు నొక్కిపట్టు. లలిత, వాళ్ళు మన నుంచి తప్పించుకోలేరు. నొప్పులు పడుతున్న భార్య అరుపులు ఆపగలడు, కానీ పుట్టబోయే బిడ్డ ఏడుపు ఆపలేడు. ఎక్కడ శబ్దం వినిపిస్తే అక్కడ కాల్చిపారేయండి.
ఇంకో బుల్లెట్ కాల్చేలా ప్రవర్తించు. లొంగిపో. కాల్చండి కాల్చండి, చూస్తారే కాల్చండి. కన్న బిడ్డనిచ్చిన అల్లుణ్ణే కాదు, కట్టుకున్న దాన్ని, కన్న బిడ్డని, ఇప్పుడే ఊపిరి పోసుకున్న ఆ పసిగుడ్డుని అందరినీ కాల్చి చంపేసి మీ రక్తదాహం తీర్చుకోండి. న్యాయం కోసం తన వాళ్ళందరినీ చంపేశాడని ప్రభుత్వం మిమ్మల్ని మెచ్చుకుని మేకతోలు కప్పుతుంది, మెడల్స్లు ఇస్తుంది. రాజ్యం లేకపోతే ఏమిటండి మీరు చేసే పని? అన్యం పుణ్యం ఎరుగని రాజేష్ మీద మీకెందుకండి ఇంత కక్ష? అపరాధి కనుక. అపరాధి రాజేష్ కాదు, ఆ సేటు హత్యకు, రాజీ అనే అమ్మాయి హత్యకు మూల కారకుడు ఆ కుమార్. అంతేకాదు, ఈ రోజున మీ అమ్మాయి ఈ రాళ్ల మధ్య పురుడు పోసుకోవడానికి కారకులు కూడా ఆ దుర్మార్గులేనండి. సమయానికి రాజేష్ రాకపోతే మేమంతా ఈ పాటికి మట్టిలో కలిసి ఉండేవాళ్ళం. ఏమిటా చూను అనేది? రండి చూద్దరు గాని. అటు చూడండి చూడండి, మీరు అరచేతుల్లో పెట్టుకుని అల్లారు ముద్దుగా పెంచారే ఒక్కదానొక్క కూతురని, ఎటువంటి స్థితిలో ఉందో చూడండి. రాజేష్, ఐఎమ్ సారీ. రాజ్యం, నువ్వు అమ్మాయి దగ్గరికి. కారగడవు నువ్వేనని గోపి అమాయకుడని చెప్పు. అవును, గోపి అమాయకుడే. బుజ్జి, నా మీసా లాక్కరా, నీ నాన్న దెబ్బ కొట్టాడు నన్ను, అది చాలు, నువ్వు కొట్టకరా. రా గోపి. అమ్మా, బాబు బాబు, నా బిడ్డ ప్రాణాలు కాపాడావు, నీ మేలు ఈ జన్మలో మర్చిపోలేను నాన్న. నాదే ఉందమ్మా, నా బాధ్యత నేను నెరవేర్చాను.
రావయ్య గోపి, ఐఎమ్ వెరీ సారీ. పర్వాలేదు సార్, ఆ పరిస్థితుల్లో ఏ పోలీస్ ఆఫీసర్ ఉన్నా నన్ను అరెస్ట్ చేసి ఉండేవారు. అబ్బా, మీ మామ అల్లుళ్ళ సవాలు ఎంత దూరం వస్తుందోనని తల్లి కూతుళ్ళ హడిలిపోయాం. నాన్నని తాతయ్యను చేసిన పతివెదవా ఆ ప్రశ్నకు జవాబు చెప్పేశాడమ్మా. లలిత, నీ కొడుకు మొహన్ వచ్చిపోశాడమ్మా. సతీష్, రాత్రంతా పడుకునే లేదా నువ్వు? నీకు ఇలా ఉంటే నాకు ఇలా నిద్రపడుతున్నారే. నా కోసం తెల్లవారులు ఇలా కూర్చునే ఉన్నావా? నీలాంటి నిజమైన స్నేహితుని సంపాదించుకోగలిగిన నేను ఎంతో అదృష్టవంతుని సతీష్.